मैडम चंदू एकड़ा इंका रालेद मैडम चंदू एकड़ के ले मामा फ्रेंड इंट्लो उंडी पोयानु दानिकी ऊर्लो अंदरिकी संजय शिच्चुकोवाला నాకు అసలు అర్థం కానిది ఏంటంటే ఒక్కోసారి ఇలా ప్రవర్తిస్తుంది మళ్ళీ కాసేపటికి మామూలు మనిషి అయిపోతుంది ఈ మధ్య తనలో ఈ తేడా కనిపిస్తుంది ఈ రోజు కాకపోతే రేపైనా నిన్ను దేవతనైపోతాను అలా ఎగురుకుంటూ అక్కడికి వెళ్ళిపోతాను చాలే నా పిచ్చు గాని వాళ్ళ గురించి తెలిసిన వాళ్ళు ఎవరొచ్చి తనను పెళ్లి చేసుకుంటారు నా మెడలో బలవంతంగా తాళి కట్టినట్టే మాధవిని కూడా బలవంతంగా ఎప్పుడో చందు నిన్ను ఆగిపోయేవే పెద్దమ్మా కొట్టు నువ్వు ఒక్క దానివే మిగిలిపోయావు ఇది కూడా తీరిపోతే నా లైఫ్ లో అన్ని పూర్తయిపోయినట్టే కొట్టు పవిత్రమైన గుళ్ళో నిలబడి ఇంత అపవిత్రంగా మాట్లాడడానికి నీకు సిగ్గు అనిపించట్లేదా నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావో ఒక్కసారి ఇంటికి వెళ్లి ప్రశాంతంగా ఆలోచించు అప్పటికే నీ మనసు మారకపోతే అసలు నువ్వు మనిషివే కాదని నమ్ముతాను నిజమే పెద్దమ్మా నేను మనిషిని ఎలా అవుతాను మనిషిగా ఆలోచిస్తే వాళ్ళిద్దరికి పెళ్ళిలా జరుగుతుంది అందుకే రాక్షసిగా మారాలి ఆ తర్వాత దేవుడిలో కలిసిపోవాలి మనకే తెలియదు మీరున్న సిచువేషన్ లో అస్సలు తెలియదు పోనీ నాతో రండి కలిసి లంచ్ చేద్దాం అయ్యో వద్దు మేడం ఆకలిగా ఉంటే నేనే వెళ్ళేవాడిని అబ్బా నా మాట వింటారా వినరా రండి ప్లీజ్ మేడం వస్తారా రారా పదండి మేడం ఏంటి నేను క్యాంటీన్ కి వెళ్లి తింటాను మేడం ఏం అక్కర్లేదండి నాతో రండి ఇవాల కలిసి మంచి హోటల్ కి వెళ్లి భోంచేద్దాం అంటే అది కాదు మేడం ఏంటి మీ మొహమాటం అంటే ఏదైనా అకేషన్ ఉంటే ఓకే గాని ఇలా ప్రత్యేకంగా హోటల్ కి ఎందుకని ఇప్పుడు అకేషన్ లేదని ఎవరన్నారండి మీరు రావడమే పెద్ద అకేషన్ పదండి అది కాదు మేడం అబ్బా నాకు ఆకలిగా ఉంది బయలుదేరతారా లేదా ఆ Thank you.
ఆటో స్టవంతి హాస్పిటల్ కి పోని. కూర్చోండి మేడం. ఈ మందులు వాడండి. కోర్స్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ ఒకసారి కనిపించండి. అలాగే డాక్టర్ గారు. ఇదిగోమ్మా. సిస్టర్ నెక్స్ట్ పేషెంట్ ఎవరు? నెక్స్ట్ పేషెంట్. హలో ఆంటీ. రామచందు ఎలా ఉన్నావమ్మా? నేనా? కరిగిపోతున్న కొవ్వొత్తులా బోల్డ్ అంత వెలుగుతో సంతోషంగా ఉన్నాను ఆంటీ. నువ్వెప్పుడూ ఇలాగే ఉంటావా? ఇలా అంటే ఎలా ఆంటీ? అదే, లేని నవ్వు తెచ్చిపెట్టుకుంటూ వచ్చే బాధని దిగమింగుకుంటూ. బాధ బాధ అంటూ నాకేం లేదా ఆంటీ. కాకపోతే అదెందుకో నాకు తెలియకుండానే నా మాటల్లో కనిపిస్తుందనుకుంటా. అది కూడా కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాను. కోపానికి బాధకి ఆనందానికి ప్రతిదానికి ఒక అవుట్లెట్ అనేది ఉండాలి. అన్నీ కంట్రోల్ చేసుకుంటూ మనలో మనం దాచుకుంటే లేనిపోని టెన్షన్స్ వస్తాయి. కాబట్టి నీకెలా ఉండాలనిపిస్తే అలాగే ఉండమ్మా. అది సరే, కానీ ఏంటి ఇలా వచ్చావు? నువ్వు రావాల్సింది ఎల్లుండి కదా. మీ డాక్టర్స్ ఫెవికాల్ లాంటి వాళ్ళు కదా, ఒక్కసారి అంటుకుంటే వదిలించుకోవడం చాలా కష్టం ఆంటీ. అవును, జీవితం చేజారకుండా పట్టుకుంటాం కదా. అది నా విషయంలో కుదరదులే ఆంటీ. ఇంతకు వచ్చిన విషయం ఏంటంటే, ఇందాక మా డాడీకి లంచ్ ఇద్దామని వెళ్ళానంటీ, కానీ సడన్ గా నా కళ్ళు కాసేపు మసకైపోయి చీకటైపోయాయి. కళ్ళ ముందు అసలేం కనిపించలేదు. కాసేపటి తర్వాత మళ్ళీ మామూలైపోయాయి ఆంటీ. ఎందుకు ఇలా జరిగిందో తెలీదు, కానీ నాకు చాలా భయం వేసింది ఆంటీ. అఫ్కోర్స్ భయపడ్డా నేను చేయగలిగింది ఏమీ లేదు, కానీ 3 నెలలు మెయింటైన్ చేయాలి కదా, అందుకే అడుగుదామని వచ్చానంటీ. అది నీకున్న ప్రాబ్లంలో భాగమేనమ్మా. అదే ఏంటంటీ? ఇప్పుడు కళ్ళు కనిపించడం మానేసి కొన్ని సెకండ్స్ తర్వాత కనిపిస్తాయి. ఆ తర్వాత చెవుల వెనకాల స్వెట్టింగ్ వస్తుంది. అంటే అది 4th stage ఆంటీ? ఆ తర్వాత నేను చచ్చిపోవడమే కదా. ఏంటమ్మా మాటలు, అలా అనకూడదు, తప్పు. ఏంటి సిస్టర్ మీరు, నిజం అదే కదా. అయినా ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న మీరు ఎందుకు భయపడుతున్నారు? ఇలా అయితే నన్ను ఎలా పంపిస్తారు చెప్పండి. నేను నీకు ధైర్యం ఎలా ఇవ్వాలా అని చూస్తుంటే నువ్వు మాకు ధైర్యం చెప్తున్నావా? నువ్వేం కంగారు పడకు, నేను నీకు ట్రీట్మెంట్ ఇస్తాను. నేనేం కంగారు పడ్డం లేదా ఆంటీ. నా టెన్షన్ అంతా మా నాన్నకి ఎక్కడ దొరికిపోతానో అని. చిన్నప్పుడు నేను ఏ చిన్న తప్పు చేసినా మా డాడీ నా ఎక్స్ప్రెషన్ చూసి ఇట్టే కనిపెట్టేసేవారు. అలా ఎప్పుడు కనిపెట్టేస్తారా అని భయంగా ఉంది. 3 నెలలైతే గ్యారంటీగా బతుకుతాను కదా ఆంటీ. ఏం లేదు, ఈ లోపు నేను అనుకున్నది సాధించగలుగుతానా లేదా అని చిన్న డౌట్. చందు, నీకు విషయం చెప్పనా? మనిషి విల్ పవర్ చాలా గొప్పదమ్మా. మందుల కంటే అది ఇంకా బాగా పనిచేస్తుంది. నీకు పురాణాల గురించి తెలుసో తెలీదో, మార్కండేయుడికి నీకులాగే ముందే చనిపోతానని తెలిసిపోయింది. కానీ బతకాలి అనే అతని మానసిక ధైర్యం అతన్ని చిరంజీవిని చేసింది. అది పురాణగాథే కావచ్చు, కానీ అందులో నీతి ఒక్కటే, మన సంకల్పం బావుంటే మృత్యువుని కూడా 3 అడుగుల దూరంలో నిలబెట్టొచ్చు. అందుకే నువ్వు బతుకుతావని నమ్ము. నాకేం ఎక్కువ కాలం ఉండాలని లేదా ఆంటీ. నా బాధ్యతలు నెరవేరే వరకు నేనెవ్వరికీ దొరకకుండా ఉంటే చాలు. ఆంటీ,
ముందు అనుశ్రీయ సిస్టర్ ని ఇక్కడి నుంచి పంపించేయండి. మీరు కాన్ఫిడెన్స్ ఇస్తుంటే తన కన్నీళ్లు కారుస్తుంది. నాకేం నచ్చలేదు. అందరికీ నీ అంత గుండె ధైర్యం ఉండదు. సరే పద చెక్ చేస్తాను. బాంది చాలా బాంది. బైట పడనంత సేపే దాపరికం. బైట పడిన తర్వాత ఇంకే ఉంది అనుకున్నారా? ఇలా రోడ్డున పడ్డారు. ఎలాగో మీ భాగవతం గురించి తెలిసిపోయింది. ఇక మా కట్టి ఉంది. అడిగే వాళ్ళు ఎవరున్నారు అనే కదా. చింతలా రెచ్చిపోతున్నారు. ఏయ్, అసలు నీ గోలేంటే? రాజా నువ్వు ఆగు. అబ్బా, నువ్వు చెప్పగానే ఎలా ఆగిపోయాడో చూడు. బాగానే కంట్రోల్లో పెట్టుకున్నావు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే నువ్వు ఓ తాళి కట్టించుకో. నీ మంచి కోసమే చెప్తున్నాను. మెడలో లైసెన్స్ లేకుండా ఇలా తిరిగితే జనాలు నిన్నేమంటారో తెలుసా? రాజా ప్లీజ్. చూడు మాధవి, సంస్కారం మర్చిపోయి బజార్లో నిలబడి ఒక బజార్ మనిషిలా ఎలా మాట్లాడుతుందో. తనని ఏం చేసినా పాపం లేదు. ఆ సంస్కారం లేని వాళ్లే దాని గురించి ఎక్కువగా మాట్లాడతారనుకుంటా. ఆ సంస్కారమే మీకుంటే నిజంగా ఏ తప్పు చేయని మనుషులైతే ఇలా బర్తిగించి బయట తిరగరు. చందు, నా మీద ఒట్టేసి చెప్తున్నాను, నిజంగా మా ఇద్దరి మధ్యన నువ్వు అనుకునేంత నీచమైన సంబంధం లేదు. చా, దొరికిపోయాక ఎన్ని కబుర్లైనా చెప్తావు. ఛీ, ఇలాంటి దాంతో మాట్లాడితే మన పరువు పోతుంది. తను మనిషి కాదు, మాటలు నేర్చిన పశువు. రా, వెళ్దాం. మాధవి, నన్ను క్షమించు మాధవి. నీ మనసుని ఎంతగా గాయపరుస్తున్నానో నాకు తెలుసు. కానీ ఏం చేయను, నాకెంతకన్నా వేరే దారి కనిపించడం లేదు. ఈ పాటికి రాజాకి నా మీద విపరీతమైన అసహ్యం కలుగుతుందేమో. అయినా వాళ్ళిద్దరూ ఒకటవ్వడానికి ఇది సరిపోదు. చందు, నువ్వింకా రాక్షసిగా మారిపోవాలి. మంచితనంతో సాధించలేంది నువ్వు చెడ్డదానిగా మారి సాధించొచ్చు. కమాన్, ఇంకా మారాలి. ఇంకా చందు,
ఏంటిక్కడా ఏం చేస్తున్నా రోడ్డు మీద ట్రైన్స్ వస్తాయేమో అని ఎదురు చూస్తున్నాను డాక్టర్ ఎంత సేఫ్ చూసినా ఒక్క ట్రైన్ కూడా రాలేదు ఏంటి రోడ్డు మీద ట్రైన్సా లేకపోతే ఏంటి డాక్టర్ రోడ్డు మీద ఎందుకు ఉంటాను బస్ కోసం వెయిట్ చేస్తున్నాను సరేరా కారుకు థాంక్యూ డాక్టర్ అమ్మయ్యా ఇదే ఆటో ఎక్కితే 100 రూపాయలు అయిపోయేవి నాకు 100 సేవ్ చేశారు మీరు రోజు ఈ రూట్ లోనే వస్తుంటారా అవును ఏ రోజు మీ కార్ ఎక్కితే రోజుకి 100 నెలకి 3000 నేను బతికే ఈ 3 నెలలకి 9000 సేవ్ చేయొచ్చు కదా I'm sorry. Just joke. Joke ante edutti vallaki navvu raavali. Baadha kalakkoddu. Baadha enduku doctor? Meere kada chepparu problem ni navvudu edurkovalani. Adhe practice chestunnanu. First trial mee mide prayoginchanu. Meeku navvu raaledante nenu failure. Kani ఈ 3 నెలల్లో మిమ్మల్ని ఓ 3 సార్లైనా నవ్విస్తాను ఆ సరే మీ ఇల్లు ఎక్కడో చెప్పు డ్రాప్ చేస్తాను నన్ను మీరు డ్రాప్ చేస్తే ఎలా డాక్టర్ నేను డ్రాప్ అయ్యేంత వరకు మీరు నాకు ఇలా లిఫ్ట్ ఇస్తూనే ఉండాలి కదా ఇలా మాట్లాడటం ఎప్పుడు నేర్చుకున్నా నా భవిష్యత్తు గురించి తెలిసినప్పటి నుంచి ప్లీజ్ డాక్టర్ నాకు ప్రింటింగ్కి వెళ్ళనం లేదు మీ ఇంటికి తీసుకెళ్ళరా మా ఇంటికా ఏ పిలువరా అడగకుండా లిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు అడిగితే టీ ఇవ్వరా నేను ఎక్కువ తాగను డాక్టర్ జస్ట్ ఓ స్మాల్ కప్ అంతే అమ్మయ్య నవ్విసరా అయితే పదండి మన ఇంటికి వెళ్దాం డ్రైవర్ పద ఆంటీ నేను అనుకున్న ఒక టార్గెట్ దాదాపు పూర్తయిపోయినట్టే ఏంటది మీ నాన్నకి పెళ్లి చేయటమా లేక మీ ఆయనకి పెళ్లి చేయటమా బహుశా ఈ ప్రపంచంలో తండ్రికి భర్తకి మరో పెళ్లి చేయాలి అని ఆలోచించి ఆడపిల్లవి నువ్వే అనుకుంటాను బహుశా చావుకి బాధ్యతకి మధ్య అతి దగ్గరగా ఉన్నది కూడా నేనే అనుకుంటున్నాను ఆంటీ చావు తరుముకొనొచ్చే లోపు నా బాధ్యతలు నేను పూర్తి చేసుకోవాలి అందుకే రాజా మాదేవులు ఎప్పుడు కనిపించినా ఎడాపెడా తిట్టేస్తున్నాను ఎన్నన్నాలో అన్ని అనేస్తున్నాను వాళ్ళకి ఎంత తొందరగా నా మీద కోపం వస్తే అంత తొందరగా వాళ్ళ పెళ్ళైపోతుంది అసలు నాలో ఇంత పెద్ద విలన్ ఉందని నాకు తెలియదు ఆంటీ రామా ఆంటీ మీ ఇల్లు చాలా బాగుంది ఎంత నీట్ గా పెట్టారో ఇల్లు ఏమైనా డాక్టర్ డాక్టరే ఆంటీ మీ ఇంట్లో ఇంకొక డాక్టరా మా వారు డాక్టర్ శ్రీకాంత్ ఓ అయితే మీరు డాక్టరేనా గ్లాడ్ టు మీట్ యు అంకిల్ వచ్చావు అమ్మ చందు చాలా హుషారుగా ఉన్నావు అంకిల్ మీకు విషయం తెలుసా బల్బు మాడిపోయే ముందు ఒక్కసారిగా వోల్టేజ్ వచ్చి ఆరిపోతుంది సామెతలో చెప్పాలంటే ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అంటారు నా హుషారు అంతే నా వయసేమో 20 నా ఆయుష్ మాత్రం 3 నెలలే
ఈ చెప్పింది ఎవరో కాదు, ఇదిగో ఈ డాక్టర్ ఆంటీయే. అయ్యో, నేను అసలు విషయం మర్చిపోయాను. మీరు ఇలా రండి. ఎందుకమ్మా? మీరు రండి ఆంటీ, రండి రండి. పెద్దవాళ్ళు ఎప్పుడు కనిపించినా వాళ్ళ దీవెనలు తీసుకోవాలని మా అమ్మ చెప్పేది అంకుల్. నన్ను దీవించండి. ఏంటంటీ, ఏమని దీవించాలని ఆలోచిస్తున్నారా? ఒకవేళ దీర్ఘాయుష్మాన్ భవాన్ దీవించారనుకోండి, మీ దీవెన ఏం ఫలించదు. అందుకే దీర్ఘ సుమంగళి భవ అని దీవించండి. మీ దీవెన ఫలించి మా ఆయన నిండు నూరేళ్లు బతుకుతారు.